నమస్కారం. మీ పేరు, ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇప్పటి వరకు నిర్వహించిన పదవులు? నమస్కారం సార్. నేను 2006 జనరల్ సీట్ వచ్చింది. నేను ఎస్సీ, జనరల్లో మా భార్యను లేబెట్టి జనరల్లో గెలుచుకున్నాం. అంతకుముందు నేను గ్రామ పంచాయతీ నెంబర్ సింగిల్ విండో డైరెక్టర్ కూడా గెలిచినాను. మా డాడీ వార్డ్ మెంబర్గా చేసిండు, నేను చిన్న ఉన్నప్పుడు సూసైడ్ డైరెక్టర్గా చేసిండు. వారు సర్పంచ్కి వెళ్ళి పడ్డాడు. అతను మంచి చదువుకున్నాడు మా డాడీ. ఆయన మీద చదువు రాని వ్యక్తిని గెలిపించారు. అయితే ఆ రోజులలో నాకు ఓటు లేదు, నేను చిన్న ఉన్నా. అప్పుడే నేనేమనుకున్నానంటే మనకు టైం వచ్చినప్పుడు మనం లివాడాలని అనుకున్నా. నాకు 18 ఏళ్ళు రాగానే 18 సంవత్సరంలోనే ఓటు హక్కు కల్పించినప్పుడే నేను వార్డ్ మెంబర్గా లివాడ్డా. వార్డ్ మెంబర్గా చేస్తూ మళ్ళీ సొసైటీ డైరెక్టర్ వస్తుంది కోఆపరేటివ్ బ్యాంకుది. అందులో కూడా జనరల్ వచ్చింది. అందులో కూడా నేను ఎస్సీ, అందులో కూడా జనరల్లా సీటు నేనే గెలిచిన. తర్వాత వెంబడే సర్పంచ్ వచ్చింది జనరల్లో. మళ్ళీ జనరల్ లేడైంది. అందులో మా భార్య అందించి గెలిపించుకుని 2006 ఇప్పుడు అనుభవం అంటే ఇప్పుడు టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను. మీ గ్రామాలలో ఉన్న ప్రధాన సమస్యలు? ప్రధాన సమస్య అంటే కొంచెం రోడ్లు కావాలి, కొన్ని కాలనీలో కొంచెం డ్రైనేజీ. కొన్ని ఏంటంటే డాక్టర్ భవన్లు కానీ అవి కానీ ఇక్కడ 4 ఎకరాల భూమి మా గ్రామానికి కానుకొని ఉంది. ల్యాండ్ ఉంది, దాని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. దాని ఒక స్కూల్కి కానీ అంగన్వాడీలకు కానీ కొంచెం కేటాయిస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు నేను ఒక రోడ్ వేసిన, 35 లక్షలు అయి ఉంటుంది. దానికి ఏం అమౌంట్ కూడా ఇంకా రాలేదు, ఇంకా తీర్మానం కాలేదు. ఒక రోడ్ అయితే పూర్తి చేసినాం. చిన్న చిన్న గ్రామాలలో అన్నీ డ్రైనేజ్ జడిపోతే కూడా చేయించినాం మొత్తం రిపేర్లు. కొన్ని లైట్లు లేకుండే లైట్లు వేయించినాం, ఇవన్నీ చేసినాం. మిషన్ భగీరథ, కాకతీయ, మన ఊరు, మన ప్రణాళిక పనులు గ్రామంలో ఎంతవరకు జరిగాయి? ఇంకా మెరుగుపడ్డాయి కానీ ఇంకా మెరుగుపడాలి. ఉన్నది బాగానే ఉంది, ఇంకా పడాలి. భగీరథ వాటర్ కూడా వస్తుంది, ఇంకా నల్ల కనెక్షన్ కాలే. ఇంకా రోడ్లు కూడా అంతా తొగేసిరాలి కొంచెం, అవి కూడా చేసేది ఉంది. అయితే మేము చేసేది కాదు కదా, వాళ్ళే చేస్తామన్నారు కాబట్టి అది పెయింటింగ్లో ఉంది. ఉంది, ఇంకా పెంచాలి. దాని ఏంటంటే పిల్లలు అంతా ప్రైవేట్ స్కూళ్ళకి వేయడము, ఇక్కడ సరిగ్గా చెప్తలేరు అని చెప్పి ఇంకా అవగాహన కల్పించాలి వాళ్ళకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే బాగానే చెప్తారు, 7th వరకు ఉంది, ఇంకా జనాలంతా పేంచి దాన్ని 10th వరకు చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. దాని మీద కూడా నేను ఇంటింటికి పోయి టీచర్లను పట్టుకొని ఇంటింటికి కూడా పోయి నేను 4-5 సార్లు చెప్పిన వాళ్ళతో అందరితోటి. చెరువు అనేది ఏంటంటే ఎట్లుందంటే చెరువు అప్పట్లో ఏం చేశారో పెద్ద మనుషులు, చిల్లరాలనేమో పట్టాలు ఇచ్చారు, చెరువు గడ్డల మీదనేమో సికాలు ఇచ్చారు. అక్కడ చెరువులో కుంటలే ఉన్నాయి కానీ చిల్లర ఏం లేదు. చిల్లర పట్టాలు ఉన్నాయి, చెరువు పైన చికాలు ఉన్నాయి. ఎటు చేయనీకి వస్తుంది? అక్కడ చేయనీకి పోతేనేమో పట్టాలు ఉన్నాయి వాళ్ళకు. ఆ విధంగా ఉంది మా ఊరి పరిస్థితి. మీ గ్రామ సమస్యలు ప్రధానంగా వాటి పరిష్కారానికి సర్పంచ్గా మీరేం చేస్తున్నారు? నేను ఏమేం చేయాలనుకున్నంటే ఇక్కడ రైతుల కర్షగురం అనేది విలేజ్ ఉంది, మా పొలాలన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక రోడ్ వేయాలా, ఖాళీ ఆనుకొని ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ ఇంటింటికి అంటే నిరుపేదలకు లేని వాళ్ళకు 4 కొడుకులు ఉంటారు, వాళ్ళకు ప్లాట్ కేటాయించాలి. అక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ ఇవన్నీ సెట్ చేయాలి. ఇంకొకటి, నేను అప్పట్లో ముందు మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఒక శివాలయం అని కట్టినాం ఊరికి, అక్కడ కొంచెం ఫండ్ వీలిగిపోయింది. 2006 గెలిచింది మా ఆవిడ. 2011 లైఫ్ అయిన తర్వాత మళ్ళీ ఎస్టీ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే ముట్టుకోలే, అక్కడ కూడా పూర్తి చేయాలి. మళ్ళీ గ్రామానికి వచ్చే ముందు ఒక కమాన్ చేయించాలా, ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి చేసేటి. పింఛన్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీ బీసీల రుణాలు, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది, ఏమైనా అవరోధాలు ఎదురవుతున్నాయా? ఇప్పుడైతే బాగానే ఉంది సార్, బాగానే చేస్తారు. వచ్చినాయి, మేము కూడా ఇక్కడ ఆపుతలేము, వచ్చినాయి, ఏదోవిధంగా కంటిన్యూ అవుతున్నాయి. కళ్యాణ్ లక్ష్మి అంటే మరి మేము పంపిన దానికైతే వాళ్ళు మంచిగానే ఇది చేస్తారు. ఇక ఎక్కడన్నా వీళ్ళు పంపిన తర్వాత అక్కడికి లేట్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి అయితే మండలం వరకు మేము పంపడం కానీ అది కానీ వెంబడే చేయడం అయితే అవుతుంది. రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి? రాజకీయం లక్ష్యం అంటే మంచి పని చేయాలంతే. అంటే గుర్తింపు అనేది ఎమ్మెల్యే గారికి కానీ వీళ్ళకి కానీ, వాళ్ళు అక్కడ ఉంటారు విలేజ్లో పనిచేసేది వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే చెప్పుడు మాటలు అంతే. కానీ ఎమ్మెల్యే గారు నేను అడిగింది ఏంటంటే ఎంపీటీ ఎలక్షన్లు వచ్చినాయి మనం అనుకున్న క్యాండిడేట్కి అని చెప్పిన. అతను ఏం చెప్పి నువ్వు చెప్పిందేకే ఇస్తా అని చెప్పిండు. తీరగా దగ్గరకు వచ్చిన తర్వాత చంద్రరెడ్డి అని ఉండు కదా, వీళ్ళంతా ఏం చేశారు, వేరే వ్యక్తిని పెట్టారు. అప్పటి వరకు మనం ఏం చేసినాం, విలేజ్లో చూసుకోవాలని చెప్పి వేరేకి మనం మాట ఇచ్చినాం. అతను వదిలిపెట్టి అక్కడ పోలేం కదా, దానివల్ల ఏం చేసినాం, మనం ముందు ఈయనకు మాట ఇచ్చినాం కాబట్టి ఇతను ఇంకా తిరిగినాం కాబట్టి ఆయన నేను చెప్తున్నాం అనేది కొంచెం తేడా అంతే.
ఆయనకు మా వద్దరు ఇంకా వేరేం లేవు. అంతకుముందు కూడా ఆయన ముందు టీడీపీ ఉన్నప్పుడు కూడా నేనున్నా, అప్పుడు కూడా నేను సర్పంచే ఉన్నా. అంటే నేను లేను, మా ఆవిడ ఉంది, అప్పుడు కూడా ఆయన ఇంకనే ఉన్నా, ఇప్పుడు కూడా ఉన్నాం. సరే అంత కొంచెం దూరం దూరం ఉన్నా ఏ పని అయితే ఏం కాదంటలేదు. ఎన్ఆర్యుజిఎస్, స్టేట్ ఫైనాన్స్ మరియు కేంద్ర నిధులు ఎంతవరకు విడుదలవుతున్నాయి? మొత్తం కలిసి మాది 50 లక్షలు ఉంటుంది. ఓన్లీ జీతాలు ఒక ట్రాక్టరు కొనుగోలు మేము, జీతాలు ట్రాక్టరు 30 డేస్ ప్రోగ్రామ్కు మేము 7 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. ట్రాక్టర్కి వచ్చేసి ఒక 6 వేల దాకా, దానికి ఒక 7 లక్షలు అయింది. జీతాలు అంతే అడిగినా, ఇప్పుడు ఎంపీతానికి కూడా పోయినా మార్చిలో పెడదామని అన్నాడు. నేను గ్రామానికి అంటే అన్ని మనకే ఒక్కొక్కరు ఇయర్ కాబట్టి ఒక 10-10 లక్షలు ఇచ్చుకుంటూ పోతే, ఇప్పుడు ఖాళీని ఉన్నది, అది నేనున్నప్పుడే మట్టి కొట్టి అది చేసి అప్పుడు సాఫ్ చేసినాం. ఇప్పటి వరకు కూడా ఏం ముట్టుకోలేదు అక్కడ ఎవరు. దాని ఒక్కదాన్ని బాగు చేయాలంటే కూడా 50-60 లక్షలు అవుతాయి ఒక్కదాన్ని చేయాలంటే. అట్లా మనం సంవత్సరానికి 10-20 లక్షలు మా గ్రామానికి కట్టినా అట్లా అవుతుందని ఆలోచన. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరుగుతున్నాయా? డబుల్ బెడ్రూమ్ అంటే కడితే ఎక్కడెక్కడోళ్ళకి ఇస్తారు, మన గ్రామానికి లేని వాళ్ళకి రావు కదా, అందరికీ ఫ్లాట్ వేయాలని వాళ్ళ ఆలోచన. శ్మశాన వాటిగా డంపింగ్ యార్డుల పరిస్థితి ఎలా ఉంది? డంపింగ్ యార్డ్ కట్టేసినాం, పూర్తి అయిపోయింది కూడా. శ్మశాన వాటికి కూడా కట్టినాం. ఆ పక్క వాళ్ళు జర మాకు జర కొంచెం దూరం కట్టని చెప్పి నాకు కొంచెం డిస్టర్బెన్స్ చేశారు. నేను కలెక్టర్ గారితో కూడా కలిసిన, మన ల్యాండ్ మనం కడుతుంటే వాళ్ళదే ఉంటుంది, ఒక 1 రోజులు అయిన తర్వాత రా అన్నారు. 1 రోజులకి అయితే మా ఎండిఓ ఎంఆర్ గారు కూడా వచ్చారు, కట్టేదాన్ని 1 రోజులు ఆగినట్టుగా ఆగి కట్టేయని చెప్పారు. ఆల్రెడీ పుట్టింగులు కూడా వేసినాం, పిల్లలు కూడా వేసినాం. అయితే తడి పొడి చెత్త విషయానికి వస్తా సార్, గ్రామంలో ఇప్పటికీ ఒకసారి డబ్బు టామ్టామ్ వేయించిన, అంటే జనాలకి అవగాహన లేదు కాబట్టి ఈరోజు అదేంటిది ఒక పేపర్ కూడా తెప్పించి అందులో పోసి కాగితాలు కూడా సపరేట్ చేయమని చెప్పిన, పోసిరు కూడా అక్కడ తడి రేపు కంటిన్యూ అవుతుంది, ఆల్రెడీ పోసేసినాం అక్కడ. మిషన్ భగీరథ, కాకతీయ, హరితహారం కార్యక్రమాలు ఎలా జరిగాయి? ప్రభుత్వాలను, భూములను పంచాయతీలు కాపాడుతున్నాయి. 22 ఇండ్లు మేము కొలగొట్టాలనుకున్నాం, అందులో ఇద్దరు మేమే కొలగొట్టుకొని చెప్పి మాకు లెటర్ ఇచ్చారు. 20 ఇండ్లు మొత్తం పూర్తిగా కొలగొట్టి సాఫ్ చేసినాం, గ్రామం అంతా నీట్గా వేసినాం. అయితే విలేజ్లో కొన్ని మోరీలు ఖరాబ్ అయి ఉండే, మేము గెలిచి ఇప్పుడే కదా, అంతలో డ్రైనేజ్లన్నీ మొత్తం ఖరాబ్ అయి ఉండే, అవన్నీ పూర్తి చేసినాం. ఆ ఇండ్లని కొలగొట్టించినాం, డంపింగ్ యార్డ్ కట్టినాం, అది పిచ్చి మొక్కలు అని ఉంటుంది సార్, ఆ చెట్లను దీయించినాం, రోడ్డు కూడా చెట్లను పెట్టించినాం, ఇక్కడ పెట్టినాం. అంటే కొన్ని చెట్లు కూడా విలేజ్లో కూడా నాటినాం. పెద్ద గోల్కొండ పరిధిలో ఇప్పటికైతే 5 ఎకరాల 14 గుంతలు 1, 4 ఎకరాలు 1, ఇంకా చాలా ఉంది కదా. వాళ్ళేమో రైతులు కబ్జాలో ఉన్నారు మామూలుగా, వాళ్ళనైతే ఏం చేయలేం కదా సార్, ఉన్న వాళ్ళం మొత్తమే కబ్జా పెట్టే వాళ్ళ మాత్రం 4 ఎకరాలు 1, 5 ఎకరాలు 14 గుంటలు 1 మాత్రం ఓన్ రాకుండా ఉంచినాం. అంటే విలేజ్ కానుకున్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా ఉండాలని. ఇంకా వేరేటివి ముందే కబ్జాలు రాదు, త్రిభువన జియోలో ఉంది కాబట్టి మా తాన రియల్ ఎస్టేట్ పెద్దగా లేదు సార్. చెక్ పవర్ రాకపోవడంపై మీ అభిప్రాయం? సార్ మేము గెలవగానే మాకు 7-8 నెలలు చెక్ పవర్ లేదు. అయితే మా దగ్గర ఉన్న సమస్య ఏంటంటే అప్పట్లో కృష్ణకాంతం సెక్రటరీ ఉండే, అతను ఒక 4 నుంచి 5 నెలల మధ్యలో ఉన్నాడు, 4-5 నెలల మధ్యలో. అప్పుడు చెక్ పవర్ లేదు, అప్పుడు కూడా మేము పని అయితే చేయాలి కదా, చేయించి పెట్టే చేసుకుంటూ పోతున్నాం. ఆయన వెళ్ళిపోయాడు, అయితే ఇక్కడ ఉన్న సెక్రటరీ లీవ్ పెట్టిపోయి ఉండేది, ఆమె మళ్ళీ వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత కూడా 3 నెలలు చెక్ పవర్ లేదు. అంతలో ఏమైంది, 30 డేస్ ప్రోగ్రామ్ వచ్చింది, ప్రణాళికలో మళ్ళీ పనులు చేసుకుంటూ మొదలుపెట్టినాం. మళ్ళీ పనులు చేస్తుంటే ఆ సెక్రటరీ కూడా సస్పెండ్ అయింది. ఆమె అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఆమె వచ్చింది, సునీత అని టైం వచ్చింది, సపనా నుండే ఆమె సస్పెండ్ అయింది, ఇప్పుడు సునీత అనే వచ్చింది. ఏమి వచ్చినా కూడా మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టి చేపించినాం కదా మరి వీళ్ళు, దాని లెక్క ఇంత అయిందంటే ఎంత అయిందని ఆమెను లెక్క చేసింది, 5 లక్షల లెక్క అయింది. ఆమెను నేను అడిగితే ఆమె ఏం చేసింది, నేను ఇప్పుడు వచ్చినా కదా నాకు సంబంధం లేదు, నేను డిపిఓ గారికి ఇస్తా, ఇచ్చిన తర్వాత ఆమె అనుమతి ఇస్తేనే నేను ఇస్తా అని చెప్పి ఆమె కూడా ఎక్కడ పెట్టేసి సరే అని చెప్పి నేను కూడా పెట్టినాక నేనేం చేయలేను కదా. ఆమె పెట్టిన తర్వాత నేను కూడా లెటర్ పెట్టొచ్చిన, నేను పోయి అడిగితే ఆమె ఏమన్నది, నేను పంపిస్తలే ఎన్క్వైరీకి పంపించిన తర్వాత ఇస్తానని, ఇప్పుడు వరకు కూడా రాలే, అవి కూడా సంవత్సరం అయిపోయింది పెట్టి 5 లక్షలు. ఆ విధంగా కూడా ఇబ్బంది ఉంది సార్ స్ట్రీట్ లైట్లు. ఇంకోటి ఏం చేసినామంటే విలేజ్లో కంటే ఇప్పుడు రింగ్ రోడ్ కాడికంటే ఒక కాలిన వరకు, ఆ కాలిన నుంచి వల్ల అక్కడ రైస్ మిల్ ఉంది, అక్కడ ఆ రోడ్ వరకు లైట్ల గుంజడానికి లైట్ల వైర్ లేకుండా నేనే బెంచింగ్ వైర్ తెచ్చి వేయించిన ఫస్ట్ అవన్నీ చేసినాం. మళ్ళీ విలేజ్ లైట్ లేకుండా ఇప్పుడు 1-4 వేలు చిల్లర అయింది లైట్. ఆ లైట్లు ఫస్ట్ లైట్లు వేసినాం, ఎల్ఈడి లైట్లు తెచ్చేసినాం, దానివల్ల అవి ఇంకా రాలేదు.
మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ భవనాలు ఒకటి, ఇంకొకటి అక్కడ 4 ఎకరాల ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ సహకరిస్తే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే డబుల్ బెడ్రూమ్ అంటారు. నా ఉద్దేశంలో ఏముందంటే, ఈ కౌంటీ హాళ్ళు, ఈ అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ కూడా జాగాలేదు, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కూలగొట్టిన, అది కట్టాలి. అవన్నీ చేస్తూ అక్కడ ఎవరికి ఎక్కువతే కనీసం ఒక ఆలను పెద్ద కడితే కొన్ని ఫెన్లీలు కానీ అన్నీ గ్రామానికి చేసుకుంటారు కాబట్టి అదొకటి నిర్మించాలని ఉంది మనసులో. నమస్కారం సార్.